ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామ్ రెడ్డి గారు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అంటే క్వాంట్ రన్ ఇదనే కాదు కానీ చాలా ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూస్ ఇంతకు ముందు కూడా జరిగే ఉంటాయి కదా సార్ అంటే ఇప్పుడు చాలా మంది ప్యానిక్ అయిపోతున్నారు క్వాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అండ్ క్వాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా ప్యానిక్ అయిపోతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రీవియస్కి ఇలాంటి సిచువేషన్ ఎదురయ్యే ఉంటాయి కదా ఎలా ఎవరెవరికి ఏంటని తెలుసుకోవచ్చా సో యా ఎందుకు క్వాంటికి మ్యూచువల్ ఫండ్లో ఏదైనా రిటైలర్స్ అందరూ ఇదవుతున్నారంటే ఇండియాలో మెజారిటీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో క్వాంటి ఖచ్చితంగా పరిచయం ఉంటుందండి ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అది లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి మోస్ట్ ఆఫ్ ది కేటగిరీలో అది నెంబర్ వన్లో ఉంది అందుకని న్యాచురల్గానే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ వాళ్ళు వరి అవుతూ ఉంటారు అది బ్యాడ్ న్యూస్ కాబట్టి అది వరి అవటం కామనే బట్ అది ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఇది కొత్త కాదండి ఇది మొదట కాదు ఇది లాస్ట్ కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి కొత్తనే ఉంటాయి అండ్ మీరు కనుక హిస్టారికల్ డేటా చెక్ చేసామనుకోండి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ట్వంటీ ట్వంటీ వన్లో బయటకు వచ్చింది కేసు ఫ్రంట్ ట్రెండింగ్ కేసు ఆ టైంలో ఏంటంటే మూడు నెలలు ఎంక్వైరీ నెట్స్ని అండ్ ముగ్గురు ఎంప్లాయీస్ని సస్పెండ్ చేశారు ఆ టైంలో వాళ్ళు క్వార్ట్లో అమౌంట్ ఇచ్చేసి కోర్టు బెట్టి సెటిల్ చేస్తున్నారు తోటి అండ్ అలాగే ఐఏఎఫ్ఎల్ ఏఎంసీ వాళ్ళు కూడా ఫ్రంట్ లెండింగ్ కేసులో దొరికారు సెబీ వాళ్ళకి ఆ టైంలో కూడా సెటిల్మెంట్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ హెచ్డీఎఫ్సీ ఎయిమ్సీలో టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్లో ఈ ఫ్రంట్ లెండింగ్ కేసు దొరికే వాళ్ళు కూడా అండ్ వాళ్ళు కూడా రెండు కోట్లు ఇచ్చేసి అమౌంట్ ఇచ్చి సెటిల్ చేస్తారు దీనితోటి అండ్ తర్వాత డచ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఐదు కోట్లు సెబీ వాళ్ళకి ఇచ్చేసి ఆ కేసు సెటిల్ చేస్తున్నారు ఇది డిసెంబర్ ట్వంటీ వన్లో జరిగింది టాటా ఎయిమ్సీలో కూడా రింటర్నింగ్ కేసు జరిగిందండి అండ్ ఆ టైంలో కూడా ఇది జరిగింది ట్వంటీ ట్వంటీ అనమాట అలాగే అది రిలయన్స్ సెక్యూరిటీస్ వాళ్ళ డీలర్ అనమాట అక్కడ జరిగింది ఆ టైంలో ఆగస్ట్ ట్వంటీ ట్వంటీలో అది కూడా పట్టుకున్నారు అండ్ మే ట్వంటీ ట్వంటీ త్రీలో యాక్సెస్ మ్యూచువల్ ఫండ్స్లో జరిగింది అండ్ అక్కడ కూడా ఇద్దరు ఫండ్ మేనేజర్స్ని సస్పెండ్ చేయడం జరిగిందనమాట అంటే వీటిని బట్టి చూస్తే ఏమొద్దంటే ఇది ఫండమెంటల్ మేనేజర్ లెవెల్లో కనుక జరిగితే వాళ్ళని సస్పెండ్ చేసేసి రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు ఫైన్ వేస్తారు వరస్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది అందరం వద్ద మనకే తెలియదు హిస్టారికల్ డేటాలో ఎక్కడ కూడా మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయినట్టు ప్రూఫ్ లేవు అనమాట ప్రూవ్ అవ్వలేదు ప్రూవ్ అవ్వలేదు బట్ ఫండ్ మేనేజర్ అయితే మాత్రం ప్రూవ్ అయింది ఫండ్ మేనేజర్ ఎక్కువ సార్లు ఏమవుతు అంటే ఫండ్ మేనేజర్స్ కి అంటే డీలర్ కి అంటే బ్రోకర్ కి ఉన్న రిలేషన్ బేస్ తీసుకొని తీసుకుని వస్తా ఉంటాయి అనమాట అందుకని ఖచ్చితంగా డీలర్స్ ఇన్వాల్వ్ అవుతారు ఫస్ట్ వాళ్ళకి అది లీక్ చేసేది అక్కడ వాళ్ళకి ఏదైనా ఆర్డర్ వచ్చింది అనుకోండి పెద్ద ఆర్డర్ ఈ విషయాన్ని వాళ్ళు లీక్ చేసేది వాళ్ళే అనమాట అయితే డీలర్ గారికి ఈ న్యూస్ వన్ వీక్ ముందే వచ్చిందనుకోండి హై నెట్వర్క్ తిన్నవేసుకు చెప్తారు వాళ్ళు కొనబోతున్నారు ఈ స్టాక్స్ ని మీరు అందరు కొనేసిండీ బల్క్ లో కొన్ని బాగా రేట్ పెంచేసేసి ఎక్కువ రేట్ దగ్గర ఫండ్ వాళ్ళు కొంటారు అనమాట ఇంకా అట్లా ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అయ్యేది డీలర్స్ అండ్ బ్రోకర్స్ ఇన్వాల్వ్ అవుతారు సెకండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారు అఫీషియల్ గా ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు ఇది ఈ రెండు దాటి లోపల ఎంత రూట్ ఉంది అన్నదాన్ని బట్టేసి మనం అలిగేషన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఎలిగేషన్స్ ఓన్లీ డీలర్కి ప్లస్ ఫండ్ మేనేజర్కి అయితే మాత్రం హిస్టారికల్ డేటా చూసుకుంటే అది కామన్ థింగ్ లాగా అనిపిస్తుంది అక్కడ అందుకని ఇండియాలో ఫ్రంట్ రన్నింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది కాదు ఎప్పటి నుంచో జరుగుతుంది అండ్ దొరికిన సారి దొంగల్లాగా పెనాల్టీ కట్టి తప్పించుకుంటా ఉన్నారు ఈసారి కూడా పెనాల్టీ కట్టి తప్పించుకుంటారు అంతే ఒకవేళ ఏది ఫండమెంటల్ లెవెల్లో అయితే బట్ ఏఎంసీ లెవెల్లో జరిగితే మాత్రం అది ఇష్యూ సీరియస్ అవుతుంది అండ్ దీనికి ఒక స్పామ్ లాగా ఎలిగేషన్ లాగా కూడా చూడవచ్చు సార్ అండ్ ఎందుకంటే ప్రూవ్ అవ్వలేదు కాబట్టి కేవలం క్వాంటిటీ అనేది ఇంత మంచి గ్రోత్ చూస్తుందని చెప్పేసి బయట వాళ్ళు థర్డ్ పర్సన్ నుంచి వచ్చిన ఎలిగేషన్ రెగ్యులేటరీ బాడీ సెబీ దగ్గర నుంచి వచ్చిందంటే ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు రైడింగ్ రారు సో ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అంటే ఒక ఎంటిటీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి కొంత క్లూ దొరుకుతుంది ఆ క్లూ కన్ఫామ్ చేసుకోవడం కోసం వాళ్ళు రైడింగ్కి వస్తారు బట్ నైంటీ పర్సెంట్ సిని అక్కడ ఏదో ఉంటుంది మ్యాటర్ లేకపోతే రాలే వాళ్ళు అందుకని వాళ్ళు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ లో ఏదో ఒక ఎవిడెన్స్ దొరికితేనే వాళ్ళు రైడింగ్ కి వస్తారు అందుకని ఏదో ఒకటి ఇష్యూ ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది దానివల్ల బట్ ఇష్యూ అనేది డీప్ రూట్ లెవెల్లో అంటే టాప్ మేనేజ్మెంట్ దాకా ఉందా లేదా డీలర్ అండ్ ఫండమెంటల్ వరకే ఉందా అని చూడాలి ఫండమెంటల్ వరకు ఉంటే కనుక ఇది నార్మల్ థింగే అండ్ ఎవ్రీ ఇయర్ జరిగేది ఈ సంవత్సరం క్వాంటర్ జరిగింది అనుకోవచ్చు అంటే నేను ఫ్రంట్ రన్నింగ్ సపోర్ట్ చేస్తున్నా అని కాదు బట్ ఆ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉంది సో ఇన్ కేసు టూ కేసెస్ తీసుకుందాం సార్ ఫస్ట్ కేసులో ఇన్ కేసు ఇది రాంగ్ అని ప్రూవ్ అయింది ఓన్లీ ఫండ్ మేనేజర్స్ తప్పని మాత్రమే అనుకుంటే వాళ్ళు పెనల్టీ కట్టేసి వెళ్ళిపోతారు కదా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి కంటిన్యూ చేయచ్చా డెఫినెట్గా అండి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన హెచ్డిఎఫ్సి డెఫ్సిఎంసీ బాగా నడుస్తుంది ఇప్పటికి ఐఏఎఫ్ఎల్ ఇప్పుడు బాగా నడుస్తుంది ఏఎంసీ అండ్ యాక్సెస్ నడుస్తూనే ఉంది అంటే ప్రతిదీ రిలయన్స్ సెక్యూరిటీస్ నిప్పని రన్ అవుతూనే ఉంది అన్ని రన్ అవుతూనే ఉన్నాయి కదా అందుకొని ఈ ఇండస్ట్రీలో గా ఈ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో జరుగుతుంది అని మనం అనుకోవాలి తప్ప కొత్తగా షాక్ అయ్యే న్యూస్ అయితే కాదనమాట మీరు గూగుల్కి వెళ్ళండి ఈవెన్ కంపెనీ పేర్లు పెట్టండి ఇక్కడ లైక్ అంటే నేను చెప్తున్నాను కాదు అరవింద ఫార్మా ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి ఏమొస్తో మీరు చూడండి అంటే దివీస్ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి ఏమొస్తో చూసుకోండి రాకేష్ జుంజు వాళ్ళ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి ఏమొస్తో చూడండి ముఖేష్ అంబానీ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి ఏమొస్తో చూడండి రిలయన్స్ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కొట్టండి కొన్ని వందల కంపెనీ పేర్లు కొట్టండి ఇన్సైడ్ ట్రేడింగ్ లో ఎన్ని మాటలు సేమి పట్టుకుంటుంది వాళ్ళని ఎంత పెనాల్టీ కట్టారో మీరు ఆశ్చర్యపోతారు మనం ఎక్కువ సార్లు వీళ్ళందరూ ఎతికలేము అనుకుంటాం మనీలో ఎతకలు ఉండదండి మనీలో డాక్ సైడ్ ఎప్పుడూ ఉంటుంది డాక్ సైడ్ మనం దాన్ని టచ్ చేయకూడదు బట్ ఆ యాంగిల్లో థింక్ చేసామనుకోండి అనుకోండి ఇంత అగ్లీగా ఉంటుంది అని అనిపిస్తుంది మనకి అందుకో నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో వెళ్ళేసి జస్ట్ హిట్ చేయండి గూగుల్ని ని రాకేష్ జంజు వల్ల ఇన్సైడ్ ట్రేడింగ్ రిలయన్స్ ఇన్సైడ్ ట్రేడింగ్ ముఖేష్ అంబానీ ఇన్స్టైడ్ ట్రేడింగ్ దివి లాబొరేటరీ ఇన్స్టర్ ట్రేడింగ్ అరవిందో ఫార్మా ఇన్స్టర్ ట్రేడింగ్ నేను చెప్పింది పది పేర్లే నేను తెలుసుకున్నాను అంటే కనీసం వంద పేర్లు ఇస్తాం అందు అందుకని మీరు అది అదే అంటే ఇన్సర్ ట్రేడింగ్ అనేది కామన్ ప్రాక్టీస్ మనకి మొదట్లో తెలిస్తే భయం వేస్తుంది ఓ ఇలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేశామా అని బట్ ఇట్స్ ఓకే అది ఎప్పటి నుంచో ఉంది అలాగే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా ఈ ప్రింట్ రన్నింగ్ అనేది మనం ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయితే మాత్రం వెరీ సీరియస్ ఇష్యూ బట్ ఓన్లీ ఫండమెంటల్ లెవెల్లో ఉంటే అంత పెద్ద ఇష్యూ ఏమి ఉండదు ఎందుకంటే పెనాల్టీస్ పంపిస్తారు బట్ ఎండ్ ఆఫ్ దే ఆ ఫండ్లో పెర్ఫార్మెన్స్ డజ్ మ్యాటర్ అంతే పర్ఫార్మెన్స్ తగ్గితే కనుక మనం బయటికి వెళ్ళచ్చు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇయర్లీ ఒకసారి రివ్యూ మ్యాండేటరీ అండి ఫైనాన్షియల్ అసెట్స్ అయినా సరే మనం అండర్ పెర్ఫార్మ్ చేస్తుందా అనుకోండి మనం బయటకు వెళ్ళచ్చు కానీ మోస్ట్లీ న్యూస్ ఎప్పుడో తెలిసే అవకాశం ఉంది సార్ అంటే ముఖ్యంగా ఇక్కడ ఈ యూస్ క్లోజ్ అవడానికి ఒక వన్ వీక్ పట్టే టైం ఈజీగా వన్ మంత్ టూ మంత్స్ పట్టేది ఎందుకంటే సెబీ ఎంక్వైరీ కంప్లీట్ అవడానికి ఇట్ ఇట్ ఎక్స్ మంత్స్ మంత్స్ టైం డెఫినెట్గా ఇక కేస్ కేసు లో మేనేజ్మెంట్ నుంచి కూడా తప్పు ఉంది అనుకుంటే డెఫినెట్గా దూరంగా ఉంటాయి మెడ్స్ అన్నిటికన్నా ఎతికల్గా ఉంటే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఎతికల్స్ లేనప్పుడు నాకు అలాంటి వాళ్ళు నెట్వర్క్ నాకు వద్దు నువ్వు ఎంత డబ్బించిన నాకు అవసరం లేదనమాట ఎందుకంటే మెజారిటీ హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంటిగ్రిటీ ఎతికల్ మెయింటైన్ చేస్తారు అది లేదు అనుకుంటే వాటికి దూరంగా ఉంటారు అది ఎంత మంచి కంపెనీ అయినా సరే కొన్ని కొన్ని కొంత వరకు ఎతికలు మనం మెయింటైన్ చేయాల్సిందే అది లేదని కొన్ని కొలాబ్స్ అవుతాయి ఈవెన్ సత్యం కంప్యూటర్లో కూడా అదే ఎందుకు ఎందుకులాబ్స్ అయింది పెద్ద వరల్డ్ నెంబర్ వన్ ఈఆర్పి కంపెనీ అది ప్రమోటర్ అనెతికల్గా గా ఇది చేశాడు కాబట్టి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాడి డబ్బులు దంపించాడు కాబట్టి కంపెనీ కొలాబ్స్ అయిపోయింది అందుకని మీ టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ని కట్ చేసుకుని బయట పోవడం బెటర్ అనమాట అట్లా బట్ ఇక్కడ జరుగుతుంది ఒక కంపెనీలో బ్యాడ్ న్యూస్ కాదండి ఒక మ్యూచువల్ లో కాబట్టి అంత ఎఫెక్ట్ దీంట్లో ఉండ ఉండదు అంటే ఈరోజు చూసే ఈరోజు మార్కెట్లో జర్క్ ఇనిషియల్ జర్క్ మార్నింగ్ మొదట్లో మైనస్ వంద పాయింట్లు ఓపెన్ అయింది బట్ ఈవినింగ్ కల్లా సెటిల్ అయిపోయి ఏం లేదు మామూలుగానే ఉంది అండ్ మోర్ ఎవర్ లోన్లు ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజీ లార్జ్ కి ఇచ్చారు వాళ్ళకి ఎంత డబ్బు కావాలంటే స్పాట్లో తీసుకురాగలుతారు అందుకని మార్కెట్లో పెదరేం లేదండి కాబట్టి మన సైకిల్ మనం ఇంత పెట్టాం కాబట్టి ఆ పెయిన్ ఉంటుంది నాది ఈఎల్ఎస్ఎస్ ఫండ్ ఉందండి నాది మూడు అకౌంట్లో మా ఇంట్లో ఫ్యామిలీ పేరు ఉంది ఈచ్ అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ గత టూ ఇయర్స్ నుంచి దాంట్లో ఉంది అంటే ఈచ్ అకౌంట్లో మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు ఉంది అంటే స్మాల్ క్వాంటిటీ స్మాల్ మ్యూచువల్ ఫండ్లో నాకు ఇన్వెస్ట్మెంట్స్ అనే మా పై దాంట్లో కూడా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ వరీయింగ్ అబౌట్ థింగ్ ఎందుకంటే ఇది హిస్టరీలో బోల్డ్ సార్ లేదు వచ్చింది కాబట్టి కానీ టాప్ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని అని వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ వీడియో చేద్దాము అప్పుడు నేను బయట పోయినప్పుడు చెప్తాను నేను బయటకు కావాలంటే మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి